ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం. వారం వారం మనం ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారి దగ్గర నుంచి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఎన్నో వైజ్ఞానిక అంశాలని, మన ఇప్పటి ఆరోగ్య సమస్యల్ని కూడా సమర్థంగా తీర్చగలిగేటటువంటి సూచనల్ని తెలుసుకుంటాం కదా. మరి ఇందులో భాగంగా మనం ఇవాళ అనుపమ గారిని ఆహ్వానిస్తున్నాం. వారితో మనం మాట్లాడుతూ మరొక ఆసక్తికరమైనటువంటి టాపిక్ ని ఇవాళ మనం సెలెక్ట్ చేసుకోబోతున్నాం. వెల్కమ్ టు ద షో మేడం. థాంక్స్ అండి. మేడం చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా వారాలుగా మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఆయుర్వేదం గురించి. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా సరే దానికి చాలా తీవ్రమైనటువంటి డయాగ్నోసిస్ జరుగుతుంది, భయాందోళనలు ఉన్నాయి, దానికి చికిత్సలు కూడా అసాధ్యము, ఆపరేషన్ దాకా వెళ్ళాలి లేకపోతే స్టెరాయిడ్స్ దాకా వెళ్ళాలి అన్న భయాందోళనలు అన్న కన్ఫ్యూజన్ ఉన్నటువంటి రోజుల్లో మీరు మన ప్రాచీన వైద్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మా శ్రోతలకి పరిచయం చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ మేడం. యా అవునండి, చాలా థ్యాంక్స్. డెఫినెట్ గా నాకు కూడా ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ గురించి చాలా మందికి ఎక్కువ అవగాహన లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం గురించి నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయాలని, అండ్ దీంట్లో ఉన్న విషయాలను అందరికీ తెలిసి ఆయుర్వేదం మెడిసిన్స్ వాడడం అనేది అది అందరూ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల డిసీజెస్ కి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్, డిసీజెస్ రాకుండా మనం ఏం చేయాలనేది ఇక్కడ ఎక్కువగా చెప్తూ ఉంటాం. దాంతోపాటు ఈ డిసీజెస్ వచ్చినప్పుడు ఎట్లా ట్రీట్ చేయాలనేది రెండు రకాలుగా మేము చెప్తూ ఉంటాం అనమాట. అది మెయిన్ ఉద్దేశం, ప్రివెంటివ్ చెప్పడం అనేది ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం అనమాట. సో అలానే ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, దానికి ఏం చేయొచ్చు అనేది కూడా మనం ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మేడం మనం ప్రతిసారి కూడా ఒక మంచి టాపిక్ తో వస్తున్నాం. అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పటి తరాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి టాపిక్స్ ఎంచుకుంటున్నాం. అందులో భాగంగా మనం స్పాండిలైటిస్ గురించి మాట్లాడడం, అలాగే క్రితం వారం ఫ్రోజన్ షోల్డర్స్ గురించి, రిజిడ్ షోల్డర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ కోవలో మరొక ఆసక్తికరమైన లేదా మరో బాధాకరమైనటువంటి సమస్య ఏంటంటే సయాటికా. ఈ సయాటికా అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. బహుశా రాంగ్ పోస్చర్స్ వల్ల కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు ఏవైతే డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నాయో వాటి వల్ల కావచ్చు, కానీ సయాటికా అనే పదం కూడా చాలా విస్తృతంగా వినిపిస్తుంది. సో ఇది చెప్పండి మేడం, సయాటికాని ఆయుర్వేదం ఎట్లా నిర్వచిస్తుంది, ఆయుర్వేదం ప్రకారం సయాటికా రావడానికి కారణాలు ఏంటంటారు? అవునండి, మీరు చెప్పినట్టుగా చాలా మనం తీసుకున్న డిసీజ్లు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించేవన్నమాట. సో దాంట్లో ఈ సయాటికా ఒకటి. ఫస్ట్ ఇప్పుడు మన ఈ టైంలో ఉండే లైఫ్ స్టైల్ కానీ, ఈ నేచర్ వర్క్ కానీ మన హెల్త్ మీద ఈ శారీరకంగా కానీ మానసికంగా కానీ బాగా ప్రభావం చూపుతున్నాయి అన్నమాట. ఈ బిజీ లైఫ్స్ అనేవి, మనం చేసే వర్క్ అనేది ఈ మజిల్స్ మీద, జాయింట్స్ మీద, బోన్స్ మీద, వీటన్నిటి మీద ఎక్కువ స్ట్రెస్, మనకు తెలియకుండానే ఆ స్ట్రెస్ వాటి మీద మౌంట్ అప్ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ దారితీస్తున్నాయి అన్నమాట. సో ఇట్లాంటి స్ట్రెస్ అనేది ఈ వర్టిబ్రల్ కాలం మీద పడినప్పుడు మిస్ అలైన్మెంట్, వెన్నుపూసలు ఒకదానికొకటి ఒకటి ఒక పేర్చబడి ఉంటాయి అన్నమాట వెన్నుపాము లాగా. సో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు ఇలాంటి ఈ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డిస్క్ బల్జి రావడం, డిస్క్ హెర్నియేషన్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలానే ఈ వర్టిబ్రల్ కాలం ఒకదాని మీద ఒకటి ఎక్కడం, లిస్థసిస్ అంటారనమాట. సో ఇవన్నీ కూడా ఈ నడుము నొప్పి, మెయిన్గా నడుము నొప్పి రావడానికి కారణం అవుతుంటాయి. ఈ నడుము నొప్పి అనేది చాలా రకాల రీజన్స్ వల్ల రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం ఈ సయాటిక్ అనేది అక్కడ ఉండే ఈ సయాటిక్ నర్వ్ పైన వచ్చే ప్రెషర్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట, నడుము నొప్పి అనమాట. సో ఇది ఈ నడుము నొప్పి రావడం, దాంతోపాటు స్టిఫ్నెస్, తిమ్మిరి ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో వాటిలో ఇలాంటి నడుము నొప్పి వచ్చిన కారణాల్లో ముఖ్యంగా చూసినట్టయితే సయాటిక్ ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సయాటిక్ అంటే ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల అక్కడ వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల జరిగేది సయాటిక డిసీజ్ అంటారనమాట. సో ఇది ఏమవుతుందంటే ఈ నేను చెప్పిన కారణాల వల్ల, ఫిజికల్ గా కానీ అండ్ ఈ స్ట్రెస్ మౌంటప్ అవడం వల్ల ఈ వర్టిబ్రల్ కాలం మీద, అది ఎక్కడైతే ఆ నర్వ్ అనేది సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా కూడా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ సయాటిక్ నర్వ్ అనేది లాంగెస్ట్ నర్వ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ నర్వ్ అనమాట. సో అందుకని
సాటిక్ నడుము నుంచి కింద ఈ హీల్ పాదం దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల దాన్ని అది ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడ నొప్పి అని చెప్పాను కదా, నడుము నుంచి తర్వాత హిప్ నుంచి బటక్స్ థైస్ కాఫ్ అండ్ హీల్ అక్కడ దాకా కూడా ఈ నొప్పి రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా ఇబ్బంది పెట్టే ఈ నొప్పి అనమాట. సో దీనిని ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే రుద్రసి వాతం అంటాం దీన్ని. సాటిక అంటే రుద్రసి వాతం అంటే, రుద్ర అంటే వల్చర్ రాబందు, ఆ రాబందు పోస్టర్ మీరు చూసినట్టయితే అది కొంచెం ముందుకు వంగి ఉంటుంది అనమాట. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు సాటిక వచ్చిన వాళ్ళు యూజువల్ గా ముందుకు వంగి నడవడం నడిచే పద్ధతి కూడా ఆ వల్చర్ లాగా ఉంటుంది అనమాట. అందువల్ల దాన్ని గృద్రసి అని పేరు పెట్టారని చెప్పి సంహితల్లో ఉంటుంది అనమాట. ఇది అశీతి వాత వ్యాధులలో ఒకటి. అశీతి వాత వ్యాధులు అంటే 80 రకాల వాత వ్యాధులు ఉంటాయి అనమాట, దాంట్లో ఈ గృద్రసి వాతం ఒకటి. ఇది యూజువల్ గా మేము చెప్పినట్టు కారణం చూసినట్టయితే వాతం ఇంక్రీజ్ చేసే వాటి వల్ల వాతం ఎక్కువడం, వాతం దూషించబడడం, వాత వైగుణ్యం, ఆ వాతం నార్మల్ గా ఉండకుండా ఎనీ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్ లో ఈ గృద్రసి వాతం వస్తుంది అనమాట. దాంట్లో మెయిన్ గా అపాన వాత వైగుణ్యం. అపాన వాతం అంటే ఏంటంటే 5 types ఆఫ్ వాతములలో ఈ అపాన వాతం ఒకటి. ఈ అపాన వాతం ఏం చేస్తుందంటే దాని ఫంక్షన్ ఏంటంటే ఈ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. అపాన వాతం అనేది మెయిన్ గా ఈ అబ్డోమిన్ నుంచి పెల్విక్ ఆర్గాన్స్ లో నుంచి అండ్ లోయర్ లిమ్స్ దాకా ఉన్న ఫంక్షన్ అంతా కూడా ఈ అపాన వాతం కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అపాన వాతంలో ఉన్న వైగుణ్యం అంటే అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు అక్కడ ఉండే నర్వ్స్ కానీ మజిల్స్ కానీ ఆర్గాన్స్ కానీ అబ్నార్మాలిటీ చూపిస్తుంటాయి అనమాట. అది దాంట్లో ఒకటి ఈ కృద్రసి వాతం అనమాట. ఇది మెయిన్ గా దీని పెథాలజీ ఇట్లా ఉంటుంది. వీటికి కారణాలు అడిగారు కదా, సో ఇది కారణాలు చూసినట్టయితే మెయిన్ గా ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే ఆహార విహార కారణాలతో పాటు మానసిక కారణాలు, అన్య కారణాలు అని 4 types గా డివైడ్ చేసుకుంటుంటాం యూజువల్ గా. ఈ ఆహార కారణాలు చూసినట్టయితే వాతం పెంచే ఆహార పదార్థాలు, వాటిల్లో కొన్ని రకాలైన మిల్లెట్స్, మనం ఇప్పుడు ఎక్కువగా మిల్లెట్స్ వాడుతున్నారు కదా, వాటిని ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ వాత విషేట్ అయ్యి మీకు ఈ సయాటిక వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో అరికలు, ఈ ఊదలు అనేవి ఎక్కువగా తినడం వల్ల ఈ వాత వృద్ధి చెందుతుంది అనమాట, ఐ మీన్ విషేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక కైండ్ ఆఫ్ రైస్ కూడా ఉంటాయి, వరాక ఉద్దాలక అనేది, అంటే యూజువల్ గా మనం ఎక్కువ వాడడం అనుకున్నవి. సో ఇట్లాంటివి రైస్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రైస్ వాడడం, అదే నార్మల్ గా మనం రెగ్యులర్ గా యూస్ చేసేవి నార్మల్ రైసే, బ్రౌన్ రైస్ అని చెప్తూ ఉంటాం కదా, బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ మంచివి, దాంట్లో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంటాయి అనమాట. అవి యూజువల్ గా వాడం, బట్ చెప్పినప్పుడు మేము చెప్తూ ఉంటాం అనమాట. మెయిన్ గా ఈ మిల్లెట్స్ లో ఒక వెరైటీ అండ్ ఆల్సో కొన్ని రకాల పప్పులు ఎక్కువగా ఇవన్నీ వాడడం వల్ల, అంటే రెగ్యులర్ గా వాడితే ఏం కాదు కానీ ఎక్కువగా వాడడం వల్ల, ఈ పెసర్లు ఒకటి, శనగలు ఒకటి అండ్ పీస్ మన బఠానీలు, ఇవి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాత వృద్ధి చెందుతుంది. అందుకనే యూజువల్ గా మేము చెప్పినప్పుడు అపత్యంలో ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట ఇట్లాంటి కండిషన్స్ కి. మసూర్ అంటే మనకి లెంటిల్స్ అంటాం, ఎర్రపప్పు ఉంటుంది కదా అది. ఇవే కాకుండా కొంచెం ఎక్కువ కారం, కటురసం ఉన్నవి, కషాయ రసం ఉన్నవి, రూక్ష గుణం అంటే డ్రైగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా ఈ వాత ప్రకోపం జరిగి సాటిక్ అక్కడ దూషించబడి అపాన వాతం డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ విహార కారణాలు చూసినట్టయితే అతి వ్యాయామం, అతి వ్యవాయం అనేవి ఉంటాయి. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం వల్ల కూడా ఈ సాటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ విషమ ఉపచారం అంటారు, అంటే కాంట్రాడిక్టరీ ట్రీట్మెంట్స్. మేము పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తుంటాం చెప్తుంటాం కదా, ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కి ఒక వే ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. పూర్వకర్మ, పశ్చాత్ కర్మ అండ్ ప్రధాన కర్మ, ఇట్లా 3 రకాలుగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఈ సయాటిక్ కి, గృద్రసి వాతానికి దారితీస్తాయి అనమాట. ఈ ప్లవన అంటే ఎక్కువ ఓవర్ యాక్టివిటీ, ఎక్కువసేపు నడవడం కానీ, ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడం కానీ అండ్ హైకింగ్ అంటే ఎక్కువ పర్వతాలు ఎక్కడం, కొండలు ఎక్కడం, ఇట్లాంటివి ఎక్కువ చేయడం వల్ల. అండ్ దుఃఖశయ్య అంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ లో కూర్చోవడం అండ్ పడుకోవడం వల్ల కూడా. అండ్ దివా స్వప్నం అంటే డే టైంలో పడుకోవడం. అండ్ వేగధారణ అంటే మనకు న్యాచురల్ గా ఉండే అడ్జస్ట్ ని సప్రెస్ చేసుకోవడం, అంటే వెళ్లాల్సిన టైంకి యూరిన్ పాస్ చేయకపోవడం, మోషన్ పాస్ చేయలేకపోవడం అండ్ ఏడుపు వచ్చినప్పుడు ఆపుకోవడం, ఇట్లాంటివన్నీ సప్రెస్ చేయడం వస్తాయి అనమాట. అవన్నీ కూడా వాత వృద్ధి కారణమవుతుంటాయి. అండ్ ట్రీట్మెంట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఎక్కువగా చేయించుకున్న దాంట్లో మెయిన్ గా వమనం అండ్ విరేచనం. సో ఇవన్నీ వమనం అండ్ విరేచనం ట్రీట్మెంట్స్ పంచకర్మలో ఒక భాగం అనమాట. అవి కూడా ఎక్కువగా చేయించుకోవడం వల్ల కూడా
ఈ వాత వృద్ధి పొంది సయాటికా రీజన్ అవుతుంది అనమాట. అండ్ మానసిక హేతువులు చూసినట్టయితే ఎక్కువగా చింత, క్రోధ, శోకం, అంటే ఎక్కువగా వరి అవడం, కోపం తెచ్చుకోవడం, ఎక్కువగా బాధపడి ఏడవడం, ఇవన్నీ కూడా రజోగుణాన్ని మనలో పెంచుతుంటాయి అనమాట. రజోగుణం పెరిగింది అంటే అది మానసిక దోషం పెరిగింది, దాంతో పాటు శారీరక దోషమైన వాతం కూడా పెరుగుతుంది. సో ఆ వాతం పెరిగినప్పుడు ఇదొకటే కాదు, చాలా రకాల డిసీజెస్ వస్తుంటే దాంట్లో ఇదొకటి అనమాట. ఇంకా డిఫరెంట్ అన్య హేతులు అంటే ఇంకొక డిఫరెంట్ కాజెస్ చూసినట్టయితే మన బాడీలో ఆమం ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆమం ఎప్పుడు ఫామ్ అవుతూ ఉంటుందంటే ఈ మనలో జరిగే మెటబాలిజం వల్ల కొన్ని కైండ్ ఆఫ్ ఎండోటాక్సిన్స్ లోపల రిలీజ్ అవుతూ ఉంటాయి, బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. త్రూ స్వెట్ కానీ, యూరిన్ కానీ, స్టూల్స్ నుంచి కానీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి టాక్సిన్స్ అంతా. బట్ అలా ఆ బయటికి వెళ్ళలేనప్పుడు బాడీలో అక్యూములేట్ అయిపోయి ఇదంతా కూడా యూజువల్గా ఈ డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా ఎండోటాక్సిన్స్ ని మన బాడీలో అక్యూములేట్ అయిపోయి ఆ పెల్విక్ ఏరియాలో ఇరిటేట్ చేయడం వల్ల దాంట్లో అక్యూములేట్ అయిపోయి అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ కలిగించి ఈ సయాటికాకి కాజ్ అవుతుంటుంది అనమాట. అది ఇంకొకటి మెయిన్ రీజన్ ఎక్కువగా మనం చూసేది ఇంజురీస్, అభిఘాతజ అంటారు ఆయుర్వేదిక్ ప్రకారం. ఎనీ ఇంజురీ, ఎప్పుడైనా బైక్ నుంచి పడడం కానీ, కాలు జారి పడడం కానీ, సో అప్పుడు మనకి లో బ్యాక్ ఎక్తో మొదలవుతూ ఉంటాయి అనమాట. సో అట్లా మనం ఎక్కువగా పట్టించుకోకపోవడం, అప్పుడే వదిలేసాం అనుకోండి, కొంచెం నొప్పిగా ఉంది కదా అని చెప్పేసి వదిలేసేస్తే అది ఎక్కువగా క్రానిక్ అయిపోయి సయాటికాకి దారితీస్తుంది అనమాట. సో ఇలా ఈ రకమైన కారణాల వల్ల ఇక్కడ వాతం వస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ మేడం, అంటే చాలా డీటెయిల్ గా మన ప్రాచీన విజ్ఞానంలో ఇన్ని విషయాలు చెప్పారు. కొన్ని కొన్ని విషయాలు వింటున్నప్పుడు, ఇప్పుడు ఎండోటాక్సిన్స్ లాంటి విషయాలు అన్ని వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఆమం అనేది మన ఒంట్లో ఫార్మ్ అవుతుంది, అది ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి అని దాన్ని గమనించటం, దాని అది ఒకవేళ అట్లాంటివి బయటికి వెళ్ళకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మన పెద్దలు వాటి గురించి విశ్లేషించి వాటికి వచ్చేటటువంటి సింప్టమ్స్ కావచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం నిజంగా ఇంట్రెస్టింగ్. అలాగే మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, పోస్చర్ చూసి, అంటే గద్దలాగా ఉంటుంది సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు నడిచే తీరు అని, కేవలం ఒక పోస్చర్ చూసి ఆ వ్యక్తి అతని ఆరోగ్యం ఎట్లా ఉంది, అతని అంతర్గతమైనటువంటి సమస్యలు ఏవేంటి అని తెలుసుకోవటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే మరొక మాట కూడా బహుశా మీరు చెప్పిన వాటిలో మనం గుర్తుంచుకుని తీరాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మిలెట్స్ లాంటివి మంచివి కదా అని చెప్పేసి చాలా ఎక్కువగా తింటున్నారు, అతి సర్వత్ర వజ్జేత్ అని చెప్పేసి ఈ విషయంలో స్పష్టంగా మనం బహుశా గుర్తుంచుకోవాలేమో. ఏవైనా సరే ఆరోగ్యమే కానీ అన్ని పరిమితిలోకి లోబడి ఉండాలి. ఒకవేళ విస్తృతంగా వాటిని అదే పనిగా తింటుంటే కనుక తప్పకుండా ఏవో ఒక ఇబ్బంది రాక మాందు. మీరు మొదట్లో చెప్పారు మేడం సయాటికా వల్ల ఎట్లాంటి సింప్టమ్స్ వస్తాయని చెప్పేసి, అసలు సయాటికా అనేది ఒక సింప్టమ్ అని కూడా అంటుంటారు కదా, లోపల ఉన్నటువంటి సమస్యని బయటికి చెప్తుంది అని చెప్పి. సో ఇది సింప్టమ్ అని, ఇది లోపల ఏదో సమస్య ఉందని ఏ పొజిషన్లో రోగి తెలుసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే సయాటిక అనేది బహుశా ఒక నంబనెస్ తో మొదలవుతుంది. మనం ఫ్రోజన్ షోల్డర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ వీక్ అదొక సైకిల్ లాగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా మేడం, దీనికి కూడా ఒక సైకిల్ లాగా ఏమైనా ఉంటుందా? ఏ పొజిషన్ లో రోగి తెలుసుకుని లేదు లోపల ఏదో సమస్య ఉందని గ్రహించి వైద్యుడి దగ్గరికి వెళ్ళి తీరాల్సినటువంటి పరిస్థితి చేయి దాటిపోకుండా? అవునండి, దీంట్లో డెఫినెట్ గా ఈ లక్షణం సయాటికా అనగా చాలా మందికి స్పెసిఫిక్ గా తెలిసిపోతుంటుంది అనమాట. కామన్ గా అంటే అందరికీ అదే ఉండకపోవచ్చు కానీ, బట్ చాలా కామన్ గా కనిపించే లక్షణం ఎట్లా ఉంటుందంటే, యాక్చువల్గా ఇది నడుము నుంచి నేను నొప్పి మొదలవుతుంటుంది, నడుము నుంచి ఆ రేడియేటింగ్ పెయిన్ కాలు చివర హీల్ దాకా వస్తుంటుంది అనమాట. అది దీని మెయిన్ సింప్టమ్, మనకి అది అర్థమైపోతుంటుంది. యూజువల్గా అయితే కొన్ని కొన్ని రకాల అదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ పెయిన్ నడుము వరకు లోకలైజ్డ్ గా ఉంటుంది అనమాట. అది కొంచెం ఎక్కువ పోతే బటక్స్ దాకా రావడం, అది ముందు కొంచెం కాలు లాగినట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ, బట్ ఇది సిగ్నిఫికెంట్, దాని పెయిన్ తెలుస్తుంటుంది అనమాట. ఇది పైనుంచి కింది దాకా అదే ఎక్కడైతే ఆ సయాటిక్ నర్వ్స్ అప్లై ఉంటుందో మీకు ఈజీగా కనిపిస్తుంది. మన బ్యాక్ నుంచి, ఆ థై బ్యాక్ నుంచి అండ్ హియర్ మన కాఫ్ మజిల్స్ నుంచి కింది దాకా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత స్పెసిఫిక్ గా ఆ సింప్టమ్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకు సయాటిక్ డిసీజ్ ని తెలుసుకోవడం ఆ సింప్టమ్స్ బట్టి ఈజీగానే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకా అదర్ సింప్టమ్స్ ఏమున్నాయని చూసినట్టయితే, ఈ పెయిన్ అనేది కొంతమందికి చాలా వరకు ది ప్రికింగ్ పెయిన్, పొడిచిట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట.
అండ్ ఇంకొకటి థ్రాబింగ్ గా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి, అండ్ పల్సేటింగ్ అంటే అదిరినట్టుగా కూడా పెయిన్ ఉంటుంది. ఈ ఒక కాలంతా కూడా హెవీగా బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదే కాకుండా మనం కూర్చుని లేవగానే పట్టేసిన ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అండ్ డ్రైవింగ్ చేసి దిగుతున్నాడు అనుకోండి, దిగంగానే ఆ రకమైన నడుము దగ్గర పట్టేసిన ఫీలింగ్ ఉండడం, అండ్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, సడన్గా ముందుకు వెళ్ళినప్పుడు ఒక రకమైన షాక్ ఉన్నట్టు, జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పెయిన్ ఇట్లా పైకి పాకినట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి సింటమ్స్ బట్టి దాంతోపాటు మేము ఎగ్జామిన్ చేసే టైంలో యూజువల్గా ఎస్ఎల్ఆర్ టెస్ట్ చేస్తామన్నమాట, అంటే స్ట్రేట్ లెగ్ రేజింగ్ టెస్ట్. పడుకొని పెట్టి కాలుని పైకెత్తి, అంటే మోకాల దగ్గర వంచకుండా కాలుని ఎంతవరకు ఎత్తుతారో చూసుకుని దాన్ని బట్టి ఎంత సివియారిటీ ఉందా పెయిన్ అనేది మేము ఎగ్జామిన్ చేసి కనుక్కుంటాం అనమాట అట్లాంటిది. ఇంకొకటి దీంతో పాటు వీళ్ళకి అదర్ సింప్టమ్స్ లైక్ డల్గా ఉండడం, డ్రౌజీగా ఉండడం, అన్నం తినడం ఇష్టం లేకపోవడం, నోట్లో నీరు ఊరడంతో పాటు ఈ మలబద్ధకత కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా ఈ డైజెస్టివ్ సింప్టమ్స్ తో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లనే వస్తూ ఉంటుంది. ఇట్లాంటి సింప్టమ్స్ కూడా దీంతో పాటు ఉంటాయి అనమాట. ఈ లోకల్ సింప్టమ్సే కాకుండా అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. డెఫినెట్ గా అండి, అంటే మీరు చెప్పిన ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కనిపించినప్పుడు తప్పకుండా ఎవరైతే ఈ పెయిన్ భరిస్తున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా దానికదే తగ్గిపోతుంది అని చెప్పేసి ఓర్చుకోకుండా తప్పకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే మంచిది అని చెప్పేసి సూచిస్తున్నారు మీరు. డెఫినెట్లీ అండి. అయితే ఈ మధ్యకాలం వింటున్నటువంటి మరొక మాట ఏంటంటే ఎట్లాగూ మధుమేహం అనేది చాలా పెరిగిపోతుంది, దాని అక్యురెన్స్ పెరిగిపోతుంది, మనము ప్రపంచంలోనే డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతున్నాము. ఈ డయాబెటీస్ లేదా రక్తపోటు లాంటి లైఫ్ స్టైల్ సమస్యలు కావచ్చు, జెనెటిక్ డిజార్డర్స్ తీవ్రమైనవి ఏవైతే ఉన్నాయో అవి దీని మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయండి సయాటికా మీద? డైరెక్ట్ గా దీని మీద డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏముండదండి. ఇది మెయిన్ గా ఇది మెకానికల్ గా ఎక్కువ వచ్చే ఇష్యూస్. యూజువల్ గా మనకి ఇప్పుడు కనిపించేది అయితే ఇంజురీస్ వల్ల, వాళ్ళ పాశ్చర్స్ వల్ల, ఇవన్నీ వాటి వల్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆల్రెడీ ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నప్పుడు ఇది ఇంకొంచెం ఎక్కువ సఫరింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో అది ఉండడం వల్ల ఇది రావడం అనేది డైరెక్ట్ గా అయితే ఏముండదు. బట్ డెఫినెట్ గా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో కూడా ఇది మీద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఒబేస్ గా ఉన్న వాళ్ళు అనుకోండి, ఒబేస్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువ మూమెంట్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, అవన్నీ కూడా ఇట్లాంటి వాటికి దారి తీసే కొంచెం వరకు ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా ఈ డయాబెటీస్ వాళ్ళ వల్ల ఇది రావడం అనేది అది ఎక్కువగా చూడం. ష్యూర్ అండి, ఒక రిలీఫ్ చెప్పారు, ఎందుకంటే కొంతమంది భయపడుతూ ఉంటారు ఇది వచ్చింది కాబట్టి దీనికి రిలేటెడ్ గా అయి ఉంటుందేమో అని చెప్పేసి. సో మేడం మీరు ఏదైతే దీనికి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు, ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని కూడా చెప్పారు. సో ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా మనం అంటే ముందు ముందైనా సరే ఈ సయాటికా అనే ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? మన పోస్చర్ వైజ్ కాబట్టి అంటే మనం తరచూ చెప్పుకుంటూనే ఉంటాం లేచి తిరుగుతూ ఉండాలి అన్న మాట కానీ, లేకపోతే మనం వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పోస్చర్ ఎగ్రోనమిక్స్ గమనించుకుంటూ ఉండాలి అని కానీ, ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయండి మీరు చెప్పాల్సినటువంటి సూచనలు? యా డెఫినెట్ గా అండి, మీరు చెప్పినవి చాలా కరెక్ట్, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా. లైఫ్ స్టైల్లో కరెక్ట్ చేసుకోవడం ఫస్ట్, సో మన పోస్చర్లో కరెక్ట్గా ఉండడం ఫస్ట్, దాంతోపాటు చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవడం. అగైన్ ఈ సయాటికా వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు రెస్ట్లో ఉండమని అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ రెస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంలో. అండ్ దాంతోపాటు వాళ్ళు తీసుకునే డైట్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన డైట్ కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్లో తీసుకోవడం చెప్తూ ఉంటాం అనమాట. వాటిలో ముఖ్యంగా ఈ మనం రెగ్యులర్గా తినే రైస్ వీటి తీసుకోవచ్చు, అండ్ మినుములు, కులుత్త అంటే మన ఉలవలు తీసుకోవడం, అండ్ దాంతోపాటు గార్లిక్ ఎక్కువగా వాడడం, కూరగాయల్లో అయితే మునగ ఆకు తీసుకోవడం, అండ్ ఫ్రూట్స్లో చూసినట్టయితే ఈ పోమోగ్రానేట్, గ్రేప్స్, లెమన్, మ్యాంగో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడవచ్చు, రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఎక్కువగా తీసుకుని ఇబ్బంది ఉండదన్నమాట. సో అంటే మెయిన్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్లో తీసుకోవడం అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా మన లిక్విడ్స్లో తీసుకున్నట్టయితే పాలు తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్, అండ్ మజ్జిగ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఫర్ ఆల్ కండిషన్స్, అది తీసుకోవచ్చు. పెరుగు మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ పెరుగు కూడా కొంచెం హెవీగా ఉంటుంది, అగైన్ వాత వృద్ధిని కూడా కలగజేస్తుంది అది.
సో అందువల్ల ఈ డైట్ లో ఇలా రెగ్యులర్ గా తీసుకునే డైట్ తీసుకోవచ్చు. కొన్ని కొన్ని మనం ఇంటి దగ్గర చేసుకునే మెడిసిన్స్ కూడా మనం తీసుకోవడం వల్ల, హోమ్ రెమెడీస్ లాగా తీసుకోవడం వల్ల కూడా ఉన్న డిసీజ్ ని మనం తగ్గించుకోవచ్చు. వాటిలో ఈ శుంఠి కషాయం, మన దగ్గర అందరి దగ్గర ఈ డ్రై జింజర్ పౌడర్ శుంఠి ఉంచుకోవడం చాలా అవసరం. ఇది చాలా కండిషన్స్ కి, మెయిన్లీ ఎస్పెషల్లీ వాత కండిషన్స్ కి అండ్ అజీర్ణ కండిషన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందరూ కూడా ఈ శుంఠి పొడిని ఇంట్లో పెట్టుకోవడం చాలా అవసరం. ఈ శుంఠి పొడిని కొంచెం ఒక స్పూన్ శుంఠి పొడిని ఒక 1 గ్లాస్ వాటర్ లో మరిగించి దాన్ని ఒక 10 ml మార్నింగ్ 10 ml ఈవినింగ్ తీసుకోవడం వల్ల కూడా ఈ వాతం తగ్గించవచ్చు. వాతం వల్ల వచ్చిన పెయిన్, ఇప్పుడు ఈ సయాటిక్ పెయిన్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. అదే కాకుండా రెగ్యులర్ గా ఆముదం, మన చిన్నప్పుడు అంతా మన అమ్మమ్మలు నాన్నమ్మలు అంత ఎక్కువగా మనకి చిన్న పిల్లలకి ఇస్తుండేవాళ్ళు. సో ఈ ఆముదంని కూడా చాలా కన్స్యూమ్ చేయడం వల్ల మనకి ఈ సయాటిక ని బాగా తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ గా వాడడం వల్ల ఈ సింప్టమ్స్ అన్ని కూడా మనకి తగ్గుతాయి అనమాట. ఈ ఆముదంని ఐదర్ నేను చెప్పిన శుంఠి కషాయంలో తీసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఎవ్రీడే నైట్ కొంచెం గోరువెచ్చగా ఉండే పాలల్లో ఒక 7.5 to 10 ml వరకు ఆ పాలలో కలిపి ఎవ్రీడే తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఈ అపాన వాతంని వాయుగుండని తగ్గిస్తుంది అనమాట. ఇంకా కామన్ గా మేము యూజువల్ గా చెప్పేది వావిలాపు, మనకి అందరూ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ డెలివరీ అయిన తర్వాత ఈ వావిలి ఆకుతో స్నానం చేసేటప్పుడు సూతిక స్త్రీలకి వావిలి ఆకు వేసి ఆ వాటర్ తో స్నానం చేయిస్తారు, ఎందుకంటే అది వాతం బాగా తగ్గిస్తుందని. సో అదే వావిలి ఆకుని మనం కషాయంగా చేసుకుని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి చాలా, అంటే ఇది ఎక్కడ చాలా కామన్ గా అందరికీ చాలా తెలిసే ఉంటుందండి, పారిజాత ఆకులు కూడా ఒక 7 లీవ్స్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో ఈ ఆకులని కట్ చేసి వేసి మరగబెట్టి 1 గ్లాస్ అయ్యేదాకా ఉంచి ఆ కషాయాన్ని కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే కూడా ఈ సయాటిక్ పెయిన్ బాగా తగ్గుతుంది అనమాట. కొన్ని రకాలైన మెడిసిన్స్ దీనికి కామన్ గా అగైన్ వాళ్ళ దోషాన్ని బట్టి ఇవ్వచ్చు. యూజువల్ గా వాళ్ళ ప్రకృతిని అనుసరించి వాళ్ళ దోషం అనుసరించి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా ఈ త్రయోదశ అంగ గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు అండ్ సింహనాథ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహారాసనాది కషాయం, దశమూల అరిష్ట, ఇది చాలా రకాల మంచి మంచి ఔషధాలు దీనికి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఈ లశున అంటే మన వెల్లుల్లి, వెల్లుల్లి కూడా ఈ సయాటిక్ కండిషన్ లో చాలా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని యాజ్ ఇట్ ఈస్ గా 3 to 4 cloves ని కొంచెం ఉడికించి కానీ ఆరు పాలలో ఉడికించి కానీ తీసుకోవడం వల్ల ఈ వాత తగ్గుతుంది, దాంతోపాటు మనకి పెయిన్ అండ్ స్టిఫ్నెస్ కూడా బాగా తగ్గుతాయి అనమాట. ఇది యూజువల్ గా హోమ్ రెమెడీస్ అండ్ మెడిసిన్స్. దీనికి ఇంకా సివియారిటీ ఎక్కువగా ఉండి నడవలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు అండ్ దోషాలు బాగా ఎక్కువైనప్పుడు మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం వీటిలలో. ఈ పంచకర్మ ట్రీట్మెంట్ లో ముఖ్యంగా స్నేహకర్మ అంటే ఆయిల్ అప్లికేషన్ అండ్ ఆభ్యంతర స్నేహం అంటే లోపలికి ఓరల్ గా కూడా ఆయిల్ మెడిసిన్ ఇవ్వడం అండ్ వమనం, విరేచనం, వస్తి, కటివస్తి, అగ్నికర్మ, రక్తమోక్షణం ఇవన్నీ కూడా ఈ సివియర్ గా ఉన్న కేసెస్ లో మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ సింప్టమ్స్ ఉన్నప్పుడే మెల్లగా మీరు ఫస్ట్ పెయిన్ అని తెలిసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ శమన ఔషధాలతో అంటే ఓరల్ గా ఇచ్చే మెడిసిన్స్ తో మనం బాగా తగ్గించుకోవచ్చు. అండ్ అగైన్ ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ ఈ మైల్డ్ గా ఉండే బేసిక్ గా ఉండే మెడిసిన్స్ తీసుకుంటూ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. అంటే కేవలం ఆయుర్వేదంలో ఉన్నటువంటి చికిత్సలు మాత్రమే కాకుండా మనం మనకి అందుబాటులో ఉండేటటువంటి ఏవైతే మూలికలు ఔషధాలు ఉంటాయో వాటి ద్వారా కూడా మనము ఈ సింప్టమ్స్ ని తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. వావిలా కోటి, అలాగే పారిజాత పత్రం గురించి కూడా చెప్పారు. మన ఏకవింశతి పత్ర పూజలో వావిలాకు కూడా వస్తుంది. బహుశా మన పెద్దలు అందరికీ కూడా అన్ని తరాలు వాళ్ళకి కూడా చుట్టూతా ఉండేటటువంటి వృక్షాల పట్ల పరిజ్ఞానం పెంచాలి అన్న ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ఈమిడ్చి ఉంటారు. మేడం, అయితే ఒక విషయం చివరిగా అడగాలి అనుకుంటున్నాను, ఏంటంటే సాధారణంగా ఈ సయాటిక అనేది వచ్చినప్పుడు కొంచెం సివియర్ అయినటువంటి దశలో ఇంకా ఆపరేషన్ తప్పనిసరి అనే ఒక అభిప్రాయం ఒకటి ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది, అది నిజమే అంటారా, లేదా ఒక స్టేజ్ వరకు కూడా మాక్సిమం మనము మీరేదైతే చెప్పారు పంచకర్మలు కావచ్చు, అలాగే మీరు చెప్పినటువంటి ఔషధులు కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి మనము ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా కొనసాగించే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి, ఆయుర్వేద స్పెషాలిటీనే అదనమాట. సో ఆపరేషన్ లేకుండానే మనం ఇట్లాంటి సివియర్ గా ఉన్న కండిషన్ ని కూడా మేము బాగా తగ్గించగలం.
దాని ఆపరేషన్ అయ్యే కండిషన్స్ కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. ఎన్ని యాక్సిడెంట్స్ అని జరిగినాయి అనుకోండి, సో అది ఇమీడియట్ గా నెర్వ్ కంప్రెస్ అయిపోయి అక్కడ ఉండే లోకల్ గా ఆ స్ట్రక్చర్స్ అంతా పాడైంది అనుకోండి, డెఫినెట్ గా అది ఆపరేషన్ అడ్వైజబుల్ ఆ టైంలో. బట్ కామన్ గా ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే ఈ నేను చెప్పిన కారణాల వల్ల వచ్చే ఈ సయాటిక్ డిసీజ్ ని డెఫినెట్ గా మనం ఆపరేషన్ లేకుండానే మనం బాగా తగ్గించగలం అనమాట. సో ప్రాపర్ గా వైద్యం సలహా నుంచి పాటించడం వల్ల డెఫినెట్ గా ఆపరేషన్ లేకుండా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ సహాయంతో చాలా బాగా మనం ఈ సయాటిక్ ని మేనేజ్ చేయగలం. చాలా మంచి మాట చెప్పారు మేడం. ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఏదన్నా ఒక సమస్య వచ్చింది అని తెలియగానే ముందరగా అందరూ భయపడిపోతున్నారు, దీనికి చికిత్స ఉండదేమో అని చెప్పి, లేదా దీనికి చికిత్స ఉన్నా కేవలం అది సింప్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది, దీనికి దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనం అనేది అసాధ్యం అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా ఈ సయాటికా కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, ఫ్రోజన్ షోల్డర్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో మీరు చాలా చక్కటి చికిత్సలు చూపిస్తున్నారు, ఒక మంచి దారి మాకు చూపిస్తున్నారు. థ్యాంక్స్ లాట్ మేడం. థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఆయుర్వేదాన్ని అర్థం చేసుకుని ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్ గా మనం ఆరోగ్యంతో ఉండగలం, డిసీజ్ ఫ్రీగా ఉండగలం అని నా అభిప్రాయం అన్నమాట. తప్పకుండా మేడం, హోప్ సో. విన్నారు కదా, ఇప్పట్లో చాలా మందిని ఇబ్బంది పెడుతూ భయాందోళనలకి గురి చేస్తున్నటువంటి సయాటికా గురించి ఆయుర్వేదంలో అనుపమ ఉప్పులూరి గారు చెప్తున్నటువంటి భరోసాతో కూడినటువంటి సూచనలు. వచ్చేవారం మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో, మనందరికీ ఉపయోగపడేటటువంటి సూచనలతో మరొకసారి డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం.